ग्रामीण स्थाई क्रीडाकारुलनु प्रोत्साहिंचेंदुकुगाने राष्ट्र प्रभुत्वं प्रत्येकंगा सीएम कप पोटीलनु निर्वहिस्तुंदनि बोयिनपल्ली एंपीपी पल्लपल्ली वेणुगोपाल पेर्कोन्नारु। मे नेल 15వ तेदी नुंडि 17 वरकु 3 रोजुल पाटु निर्वहिंचे सीएम कप पोटीलकु संबंधिंचि समीक्षा समावेशानि बोयिनपल्ली मंडल परिषत् कार्यालयंलो गुरुवारं रोजुन एर्पाटु चेशारु। ग्रामीण स्थाई क्रीडाकारुलनु प्रतिभनु वेलिगितीसेंदुके सीएम कप पोटीलु निर्वहिस्तुन्नामनि एंपीपी पल्लपल्ली वेणुगोपाल पेर्कोन्नारु। मे 15 నుండి 17వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే సీఎం కప్ క్రీడా పోటీల సందర్భంగా బోయిన్పల్లి మండల పరిషత్ ఆవరణలో ప్రత్యేక సమీక్షను నిర్వహించారు। మండల కేంద్రంలో నిర్వహించే క్రీడా పోటీల సందర్భంగా 15 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు క్రీడాకారులను ఆహ్వానిస్తున్నామని వాలీబాల్ ఖోఖో కబడ్డీతో పాటు అథ్లెటిక్స్ అంశాలలో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు। సీఎం కేసీఆర్ గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను వెలికితీసేందుకే పోటీలు నిర్వహిస్తున్నామని ఉత్తమ ప్రతిభ కనబర్చే వారిని జిల్లా రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు। అన్ని మండలాలకు సంబంధించిన గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు క్రీడా పోటీలను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని ఎంపీపీ కోరారు। సమీక్షా సమావేశంలో ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తిరపక్కొండయ్య డిప్యూటీ తహసీల్దార్ దివ్యజ్యోతి సూపరింటెండెంట్ రవీందర్ సిస్ డైరెక్టర్ సుధాకర్ మండల పంచాయతీ అధికారి గంగా తిలక్ హెడ్ కానిస్టేబుల్ సత్తయ్య పీడి సంతోష్ తో పాటు సర్పంచ్ కన్న మధు తదితరులు ఉన్నారు। తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి పేరు మీద సీఎం కప్ టోర్నమెంటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయించడానికి ప్రభుత్వం నిర్ణయించింది। ఇట్టి దానిని పురస్కరించుకొని ఈరోజు బోయినపల్లి మండలంలో మరి మెంబర్స్ అంటే సీఎం కప్ టోర్నమెంట్కు ఒక కమిటీ వేయడం జరిగింది। ఆ కమిటీలో మండల పరిషత్ అధ్యక్షులు చైర్మన్గా మరి జెడ్పీటీసీ ఎంఆర్ఓ ఎంపీడీఓ ఎస్ఐ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ వీళ్ళందరూ మెంబర్స్గా ప్రతిపాదించడం జరిగింది। మరి మండలంలో గ్రామీణ స్థాయిలో ఉన్న 15 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు బాలబాలికలు యువకులు మరి గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడం కొరకు మరి 3 రోజుల పాటు మండల కేంద్రంలో క్రీడలు నిర్వహించడానికి మరి ప్రభుత్వం నిర్ణయించింది। ఇట్టి క్రీడలలో వాలీబాల్ కబడ్డీ ఖోఖో మరియు అథ్లెటిక్స్ అథ్లెటిక్స్లో 5 విభాగాలు అన్ని క్రీడలను మరి 3 రోజుల పాటు నిర్వహించి ఇక్కడ మండలంలో గెలిచిన టీములు మరి మళ్ళీ జిల్లాకు కూడా పంపేయడం జరుగుతుంది। కాబట్టి బోయినపల్లి మండల యువతి యువకులకు మరి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇట్టి అవకాశాన్ని మంచి సద్వినియోగం చేసుకొని మరి మీరు ఈ మండల స్థాయిలో నిర్వహించే క్రీడలలో పాల్గొని ఇట్టి విజయవంతం చేయాలని అలాగే గ్రామీణ క్రీడలకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు। మరి గ్రామీణ క్రీడలలో కూడా అందరూ క్రీడలలో రాణిస్తే మరి భవిష్యత్తులో కూడా యువకులు వారి వారి ఉద్యోగాలలో వారి వారి విద్యలలో మరి క్రీడలకు రిజర్వేషన్ సౌకర్యం కూడా ఉంది కాబట్టి దీన్ని వినియోగించుకోవాల్సిందిగా మరి అలాగే మండలంలోని సమస్త సర్పంచులు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు మరి ఇతర ఈ స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ క్రీడలలో మరి అందరూ పాల్గొనేటట్టు మీరు కూడా ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేసుకుంటూ జై హింద్ జై తెలంగాణ।